अंदर की नमस्कार अंडी मणिद्वीप होम चैनल की स्वागत वीडियो नेनु कटोरी ब्लौज कटिंग अंड स्टिचिंग चूपिस्तुन्ना अंतकन्ना मुंदु मन चैनल फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी आल अने बेल आइकॉन नी टच चेयंडी अलागे वीडियो नच्चिते लाइक चेयंडी शेर चेयंडी चूडंडी कटोरी ब्लौज कटिंग अंड स्टिचिंग चूडंडी कटिंग कटोरी ब्लौजेस नी ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే పైపింగ్ కూడా బ్లౌజ్ కి పెట్టాను అన్నమాట చూడండి పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా కుదిరింది అన్నమాట కటోరీ షేప్ చూడండి చాలా బాగుంది అన్నమాట 36 ఇంచీల బ్లౌజ్ ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు క్లాత్ ని ఇలా చూసుకోవాలి మెజర్మెంట్ చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎంత ఉందో కొలుచుకొని చూసుకోవాలి నేనైతే 80 సెంటీమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇది 78 దాకా ఉంది 78 సెంటీమీటర్లు ఉంది 80 కూడా పూర్తిగా లేదన్నమాట నడుం పట్టీకి సెపరేట్ పీస్ వేసుకోవాలి అలాగైతే బ్లౌజ్ సరిపోతుంది నేను 1/2 ఇంచ్ వదులుతున్నాను మార్జిన్ కోసం అంటే ఇది కట్ లోకి పోతుందన్నమాట 1/2 ఇంచ్ అక్కడ ఈ లైన్ నుంచి పైకి 14.5 తీసుకోవాలి 14 ఇంచ్ల బ్లౌజ్ పొడవు కాబట్టి 14.5 తీసుకోవాలి 1/2 ఇంచ్ షోల్డర్ లోకి పోతుంది ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం 5.5 ఇంచులు తీసుకోవాలి 5.5 ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఇలా రెండు లైన్ 9 ఇంచులు చెస్ట్ లూజ్ అంటే డబుల్ మీద 36 ఇంచులు చెస్ట్ లూజ్ అన్నమాట దాన్ని నాలుగు భాగాలు చేస్తే 9 ఇంచులు వస్తుంది 9 ఇంచులు వస్తుంది ఇలా టేప్ తో నాలుగు భాగాలు చేసుకోవాలి 36 ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట చూడండి 9 ఇంచులు వచ్చింది ఇలా చూసుకోవాలి పైన ఏ మార్కింగ్ వేస్తామో 9 ఇంచులు అలాగే 2 ఇంచులు కచ్చ కోసం ఆ కింద సైడ్ నడుం సైడ్ కూడా అలాగే మార్కింగ్ వేసుకోవాలి అంతే మార్కింగ్ వేయాలి అన్నమాట ఇలా లైన్ వేసేయాలి ఇది మెజర్మెంట్ ఇది వచ్చేసి కచ్చ కోసం 2 ఇంచులు కచ్చకి వదిలాను 1.2 ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకోవాలి పైన సైడ్ 2 ఇంచులు వదిలేసి ఇట్ సైడ్ 1 ఇంచు చేసి అప్పుడు ఆర్మోల్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట చూడండి 8 ఇంచులు రావాలి కరెక్ట్ గా 8 ఇంచులు వచ్చిందన్నమాట ఆర్మోల్ రౌండ్ ఇది పర్ఫెక్ట్ గా తీసుకుంటేనే సంక దగ్గర ముడతలు రాకుండా చాలా బాగుంటుందన్నమాట షోల్డర్ కి 3 ఇంచులు వదులుతున్నాను మనకు 2.2 ఇంచులు ఉండాలి షోల్డర్ 30 ఇంచు ఒక్కుట్లలోకి పోతుందన్నమాట బ్యాక్ నెక్ విడ్త్ రౌండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచులు 10 ఇంచులకి మార్కింగ్ పెట్టాలి ఇలా మార్క్ వేసుకుని తర్వాత రౌండ్ గీసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ గా రౌండ్ వస్తుంది ఈ లైన్ లోపలే రౌండ్ గీసుకోవాలి రౌండ్ తక్కువగా ఉండాలంటే బ్రాడ్ గా ఉండాలంటే రౌండ్ బయటికి రావాలన్నమాట ఈ మార్కింగ్ బయటికి ఇప్పుడు చూడండి బ్యాక్ టక్స్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను షోల్డర్ మధ్యలోకి సెంటర్ లోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ టక్స్ అనేవి రావాలి బ్యాక్ టక్స్ చూడండి 1.5 ఇంచులు ఇప్పుడు 4 ఇంచులు వచ్చింది కదా అదే 4 ఇంచులు కింద సైడ్ పెట్టేసేయాలి చూడండి ఇలాగా పొడవు కూడా 4 ఇంచులు తీసుకున్నాను నేను ఈ బ్లౌజ్ కి టక్స్ పొడవు కట్ చేద్దాం రౌండ్ బ్యాక్ సైడ్ కటింగ్ చేసి షోల్డర్ రౌండ్ సైడ్ కొద్దిగా షేప్ తీయాలన్నమాట కొద్దిగా మాత్రమే షోల్డర్ జారకుండా ఇలాగా ఎందుకంటే ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి కొంచెం జారే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం తీసాను చూడండి ఇలాగా కచ్ పెట్టుకోవాలి
హ్యాండ్స్ కట్ చేసేయాలి ఫస్ట్. హ్యాండ్స్ పొడవు అయితే 5 ఇంచీలు ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ కింద మడవడానికి ఒక ఇంచు 2 పాయింట్లు తీస్తున్నాను నేను, ఇలా మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత 5 ఇంచీలు మనకు రెడీగా ఉండాలన్నమాట. 5 ఇంచీలు ఉండాలంటే 5.5 ఇంచీలు మనం తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగు 5.5 ఇంచీల్లో సగము హ్యాండ్ డౌన్ అన్నమాట. కరెక్ట్గా సగం తీసుకోవాలి అంటే 2.75 వస్తుంది. 6 ఇంచీల పైన ఉంటే మాత్రమే మనం 3 ఇంచీలు తీసుకోవాలి డిఫరెన్స్ అయితే హ్యాండ్ డౌను. చూడండి, ఇలాగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ నీట్గా వస్తాయన్నమాట. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ అయిపోతుంది, ఫ్రంట్ కట్ చేద్దాము. హ్యాండ్ చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి, హ్యాండ్స్ షేప్ తీయాలి. ఇటు సైడ్ 1 ఇంచి వదిలేసి అక్కడ నుంచి షేప్ తీయాలి. 1/2 ఇంచు వెడల్పుతో షేప్ తీసేయాలి. చూడండి, ఇలాగా అయిపోయింది. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. చూడండి, ఇలా షేప్ తీసి పెట్టేసేయాలి. షేప్ తీసిన వైపు ఖర్చు పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పీస్ సరిపోవట్లేదు కాబట్టి మనం పేపర్ మీద కట్ చేద్దాం. ఇలాగ బ్యాక్ పార్ట్ని పేపర్ మీద పెట్టేసి మార్కింగ్ వేసి నీట్గా ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసేసి చూడండి, ఇలాగా కరెక్ట్గా ఇది ఎంత ఉంటే అంతవరకే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. పేపర్ సింగిల్ పేపర్ అయినా చాలండి, డబల్ అయితే అవసరం లేదు, ఒక పేపరే చాలు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 6.5 ఉండాలి. 6.5 మార్కింగ్ వేసేసాను. నీట్గా రౌండ్ గీసుకోవాలి. ఇలాగా చాలా బాగుంటుంది ఇలా రౌండ్ వేస్తే. ఇప్పుడు కింద సైడ్ షేప్ పట్టి కోసం 3 ఇంచీలు తీస్తున్నాను. చూడండి, 5.5 వస్తుంది. కుట్టిన తర్వాత 4 వస్తుంది అన్నమాట, 2 ఇంచీలు. ఇలా రాకపోతే, షేప్ పట్టి రాకపోతే మీకు ఇలా 2 ఇంచీలు ఇవతల, 2 ఇంచీలు అవతల, 2 ఇంచీలు మార్కింగ్ వేసేసి తర్వాత షేప్ పట్టి కోసం నేను ఒక 3 ఇంచీలు తీసుకున్నాను కదా, దీనికి కలిపేసేయాలి. అలాగ కలిపేస్తే ఇప్పుడు షేప్ పట్టి రెడీ అన్నమాట. ఎప్పుడైనా సరే షేప్ పట్టి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చెస్ట్లు చూడండి, 9 ఇంచీలు వచ్చింది. 9 ఇంచీలకి ఇలా మార్కింగ్ వేసేద్దాం. ఆరు ఇంచీలు అంటే 36ని 6 భాగాలు చేస్తే 6 ఇంచీలు వస్తుంది కదా, అలాగా మనము ఇప్పుడు మార్కింగ్ అయితే 6 ఇంచీలు వేసుకోవాలి. ఇటు సైడు రౌండ్ సైడు షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచీలు పెట్టేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 5 ఇంచీలు ఇలా క్రాస్గా రౌండ్ తీసుకోవాలన్నమాట. ఆర్మోల్ దగ్గర నుంచి చూసుకుంటే 1.5 ఇంచీలు ఉండాలి. చూడండి, ఆర్మోల్ దగ్గర షేప్ తీస్తే 1.5 ఇంచే వస్తుంది అన్నమాట. ఇలా కటింగ్ చేసేద్దాం. పేపర్ కటింగ్ చేసుకుని తర్వాత క్లాత్ మీద కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవ్వదండి, అందుకని నేను పేపర్ కటింగ్ చేశాను. పేపర్ని ఎప్పుడే సరే క్లాత్ కట్ చేసే కత్తెరతో కట్ చేయకూడదు, పేపర్ని సపరేట్ కత్తెరతో కట్ చేయాలన్నమాట. ఇలాగా పేపర్ కట్ చేసిన తర్వాత క్లాత్ కట్ చేయడము కష్టమవుతుంది, అందుకని నార్మల్ కటింగ్ యూజ్ చేయకండి. ఇప్పుడు షేప్ చూడండి, ఇలాగా రావాలన్నమాట. ఇది మార్కింగ్ ఇలా వేసుకోవాలి మనకు గుర్తుండేటట్టు. ఇది రౌండ్కి ఇలాగా. ఓకే అండి, ఇది పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లాత్ మీద కట్ చేద్దాం.
క్లాత్ మీద ఎక్కడ సరిపోతుందో చూసి నీట్గా పెట్టేసి మార్కింగ్ గీసేసి ఆ మార్కింగ్ మీద కట్ చేసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు నీట్గా ఇది ఎలా ఉంటే అలాగే పర్ఫెక్ట్గా మార్కింగ్ గీసేసి కట్ చేయాలి. చాలా ఈజీగా ఇది కటింగ్ అయితే అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా అంతే అండి, బ్లౌజ్ నీట్గా కూడా కుదురుతుంది అన్నమాట. కట్ చేద్దాం ఇప్పుడు. ఇది చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజు. ఇది ఎలాగంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ బాగా కుదురుతుంది. చెస్ట్ భాగం కొంచెం బాగా నీట్గా కూర్చుంటుంది అన్నమాట, లూజ్ అంతా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ పీస్ని క్రాస్గా పెట్టేసి చూసుకోవాలి. ఎక్కడైతే బాగా సరిపోతుందో చూసి సరిపడా క్లాత్ ఉన్న చోట మనం ఈ పీస్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది, నేను ఈ సైడే పెట్టేస్తున్నాను. ఈ సైడ్ అయితే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోవచ్చు. ఇది ఎలా ఉంటే అలాగే కరెక్ట్గా దీని మీద మార్కింగ్ వేసేసి ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇది పీస్ అవసరం లేదు, ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా మార్కింగ్ అంటే లూజ్గా ఉండాలి కదా, కఫ్ లూజ్ ఉండాలి కదా, అందుకని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. ఇలాగా ఇందులో 2 ఇంచెస్ వస్తుంది కదా ఎక్స్ట్రా, కానీ హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్లోకి పోతుంది, అందుకని దీంట్లో సగము ఇప్పుడు 6 ఇంచీలు కదా, అందులో సగం 3 ఇంచీలకి మార్కింగ్ వేసేయాలి. ఇలా 2.5 ఇంచీలు రావాలి టక్ లూజ్ వచ్చేసి, 2 ఇంచీలు పొడవు వచ్చేసేయాలి టక్ పొడవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పొడవు కూడా. 1 ఇంచ్ పొడవు ఎక్స్ట్రా తీసుకుని ఇలా మార్కింగ్ వేసేయాలి. ఈ ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్న చోట అంతా మార్కింగ్ వేసేయాలన్నమాట. పైన సైడ్ మాత్రం నైస్గా స్టిచ్చెస్లోకి ఎంత కావాలో అంతే మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ వేసిన దాన్ని బట్టి మాత్రమే మనకు స్టిచ్చెస్లోకి పోతుంది, అందుకని ఇంతే తీసుకోవాలన్నమాట. పైన సైడ్ మాత్రం ఒక 2 పాయింట్స్ మాత్రమే తీసుకోవచ్చు, చాలంత మాత్రము. ఇప్పుడు కట్ చేస్తున్నా. చూడండి, ఈ రౌండ్ మాత్రము, రౌండ్ దగ్గర మాత్రం ఏమి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ మొదలు పెడదాం. ఇది కుట్టిన తర్వాత కొంచెం కొసలు వస్తాయన్నమాట, తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పటికైతే ఈ కటింగ్ ఇంతే. ఇప్పుడు క్రాస్ పట్టి ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 4 ఇంచీలు పొడవు, 9.5 10.5 ఇంచీల వరకు విడ్త్ ఉండాలన్నమాట. ఇదో చూడండి, ఇలాగ 3 ఇంచీలు ఒక సైడు, 4 ఇంచీలు ఒక సైడు ఉండాలి. క్రాస్ పట్టి ఎప్పుడైనా సరే ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. నేను ఈజీగా ఉండేటట్టు క్రాస్ పట్టికి తయారు చేశాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలో మిస్ చేశాను అన్నమాట. క్రాస్ పట్టి కోసము అలాగే ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ కోసం నేను పీసెస్ రెడీ చేశాను. ఇప్పుడు కుట్టేద్దాము. హ్యాండ్స్ మామూలుగా అన్ని బ్లౌజెస్కి ఎలా కుట్టుకుంటామో అలాగా సింగిల్ బ్లౌజెస్కి ఇలాగ కుట్టేసేయాలి. ఫోల్డ్ చేసి సింగిల్ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. తర్వాత ఈ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర, ఇది ఇప్పుడు కట్ చేద్దాము. ముందే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. ఈ సైడ్ ఇవి షేప్ తీసాం కదా, అవి రెండు ఒకే సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాక్ లెఫ్ట్ రైట్ అనేవి సపరేట్గా వస్తాయి. చూడండి, బ్యాక్ సైడ్ పీస్ జాయింట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పీస్ జాయింట్ అయిపోతే
టక్స్ వేసేసి బ్యాక్ సైడ్ అయిపోతుంది అన్నమాట. పెద్ద కుట్టు అంటే దూరం కుట్టు పెట్టేస్తున్నాను హెమ్మింగ్ కోసం అని. టక్స్ మనం అప్పుడు గుర్తు పెట్టుకున్నాం కదా, టక్స్ 4 ఇంచీలు అంతే, అదే మెజర్మెంటే ఇట్లా కుట్టేస్తున్నాను. 1/2 ఇంచు వెడల్పుతో 4 ఇంచీలు పొడవు టక్స్. బ్యాక్ సైడ్ రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఇలాగా రౌండ్ దగ్గర నుంచి అంటే పైన వైపు నుంచి మనము కుట్టుకోవాలి. ఈ కటోరీని పైన వైపు నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇలాగ రౌండ్ దగ్గర నుంచి కుట్టాలి. కింద సైడ్కి క్రాసెస్ వచ్చినా కట్ చేసుకోవచ్చు. ఇలాగ నీట్గా ఉండాలన్నమాట. ఫస్టే నీట్గా చూసుకుని కుట్టాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కింద వైపు వదిలేస్తే కట్ చేయడానికి సరిపోతుంది. పైన వైపు ఎక్స్ట్రా వస్తే రౌండ్ పర్ఫెక్ట్గా ఉండదని కింద సైడ్ వదలాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇలా 2 పీసెస్ కుట్టేస్తున్నాను ఫ్రంట్ పీసెస్. కటోరీ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజెస్ కూడా ఇలాగే కుట్టొచ్చండి, చాలా బాగుంటాయి అన్నమాట. నీట్గా చూడడానికి కొంచెం వెరైటీగా ఉన్నా తొడుక్కుంటే చాలా బాగుంటాయి, నీట్గా కుదురుతాయి అన్నమాట బ్లౌజెస్. చూడండి 1 ఇంచ్ 2 పాయింట్స్ పొడవు వచ్చేసి 2.5 ఇంచీలు టక్ పొడవు. అలాగే చూడండి ఇలాగా ఒక టక్కే వేసి వదిలేయచ్చు, కానీ ఇంకొకటి కూడా వేయచ్చు అన్నమాట. చూడండి ఒక టక్కే అయినా చాలు. చూడండి 1 టక్ సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, దీన్ని నీట్గా కట్ చేసి షేప్ వచ్చేలాగా కొద్దిగా తీసేయాలన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో కటోరీ. ఈ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. చూడండి ఇప్పుడు 2 పీసెస్ సమానంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ కట్ చేసిన పీస్ని ఇంకో పీస్ మీద పెట్టేసి ఇలా ఎక్స్ట్రా అది నీట్గా దీంతో సమానంగా దాన్ని కట్ చేసేయాలన్నమాట. ఇంతే అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలి దీనికి. కటోరీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొక టక్ వేద్దాం, పొడవు ఎక్కువే ఉంది కాబట్టి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం గీసినది లైన్ ఇక్కడ ఉంది. చూడండి ఎంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందో చూద్దాం. కరెక్ట్గా పైన వైపు 9 ఉంది, కింద వైపు మాత్రమే లూజ్ పెరుగుతుంది అన్నమాట. మధ్యలో నుంచి కింద వైపు మాత్రమే లూజ్ పెరుగుతుంది. అలా లూజ్గా కొంచెం లూజ్ పెంచాలి అనుకుంటే ఇట్లా కటోరీ బ్లౌజ్ని ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. క్రాస్ బెల్ట్ అన్నిటికీ కుట్టినట్టు కాకుండా ఇలా సపరేట్గా బయటికి ఖర్చు బయటికి ఉండేట్టు కుట్టుకోండి. ఒకవేళ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు టక్ వేయడానికి లేదు కదా, అందుకని ఇలా సపరేట్గా కుట్టుకుంటే ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కుట్టేయచ్చు అన్నమాట. మిగిలిన దాన్ని ఇప్పుడు ఉక్స్ పట్టి వేసేస్తున్నాను, కాజా పట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టిని ఇలా కుట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. చూడండి ఇలా బ్లౌజ్ మీదకి కుట్టుకోవాలి. దీన్ని ఉక్స్ పట్టి అంటారు. దీన్ని వచ్చేసి కాజా పట్టి ఇలా 2 మడతలు మడిచి లైన్ మీద పెట్టేసి కుట్టాలన్నమాట. చాలా బాగా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం క్రాసెస్ ఉన్నాయి కదా, అవి తీసేద్దాము. ఎక్స్ట్రా ఉంది ఇది బ్లౌజ్ రౌండ్ వచ్చేసి, నీట్గా రౌండ్ అయితే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి రౌండ్ నీట్గా చేసుకోవాలన్నమాట. చూడండి 2 ఇలా పెడితే నీట్గా కనిపించాలి రౌండ్ అయితే. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కింద సైడు పీస్ జాయింట్ చేసుకోవాలి. చూసి
బ్యాక్ సైడ్ పీస్ మీద పెట్టేసి చూసుకోవాలి. పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే పర్వాలేదు. చూడండి, షోల్డర్ కుట్టేస్తున్నాను, సరిపోయింది. షోల్డర్కి 2 కుట్లు వేయండి ఎప్పుడైనా సరే. చూడండి, మనం కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ వరకు మనం పీస్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మార్కింగ్ పెట్టేసి అక్కడ స్టిచ్ పడేలాగా పీస్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలాగా వేస్తామో నడుముకి, ఇది కూడా అంతే, అలాగే కుట్టేసేయాలన్నమాట, హెమ్మింగ్ అవసరం లేదు. హెమ్మింగ్ అవసరం లేదు, ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయడమే. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. లైక్ చేయండి, మీ లైక్స్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందన్నమాట. చూడండి, ఇలా ఖర్చు పెట్టాం కదా, హ్యాండ్ ఖర్చు, అలాగే సంఖ్య దగ్గర అది పర్ఫెక్ట్గా ఓకే చోటే కలవాలన్నమాట. అప్పుడే హ్యాండ్ దగ్గర నీట్గా ఉంటుంది, ముడతలు రాకుండా. చూడండి, ఇక్కడ చూడండి, కరెక్ట్గా కలిసాయన్నమాట. అలాగ ఉండాలి. కొంచెం అది అటు ఇటు ఉంటే హ్యాండ్ దగ్గర ముడతలు రావడం అలాగ జరుగుతుంది. హ్యాండ్స్ జాయింట్ అయిపోతుంది, సైడ్ జాయింట్ చేసేసేయాలి. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను. బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూడండి. 1 ఇంచ్ వెడల్పుతో పీస్ తీసానన్నమాట. ఈ బ్లౌజ్ క్లాత్ లేదు, అందుకే మ్యాచ్ అయ్యే క్లాత్ని నేను పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ కోసము మనము ఇది పట్టి ఎంత ఉందో చూడండి, పాదం ఎంత ఉందో ఆ వెడల్పుతో మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే పీస్ని. తర్వాత ఈ పీస్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి, ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. చివర్లో స్టిచ్ పడాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత పైపింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి చూడండి, ఇలాగా క్లాత్ లోపల వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇది కట్ చేసి నీట్గా, ఇది కట్ చేయకపోతే అలాగే పైపింగ్ చేస్తే లావుగా వస్తుందన్నమాట పైపింగు. అలా కాకుండా దీన్ని పూర్తిగా కటింగ్ చేసేస్తే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది, అంతా ఒకే సైజే వస్తుందన్నమాట పైపింగ్ అంతా. అందుకని ఈ పీస్ని ఉంచకూడదు, మొత్తం ఇదంతా కట్ చేసేయాలి. చాలా ఈజీగా కట్ చేయొచ్చు. కొద్దిగా కట్ చేసి ఇలా రివర్స్ పట్టుకుంటే పీస్ మొత్తం బయటికి ఇలా కత్తెరకు వస్తుందన్నమాట. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్కి తగలకుండా, సిజర్ బ్లౌజ్ మీద తగలకుండా జాగ్రత్తగా ఈ పీస్ని కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. చూడండి, కటింగ్ అయిపోయింది పీస్ అంతా. ఇప్పుడు పైపింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా 2 బొటనవేళ్లతో అది మీ పట్టుకుంటే పైపింగ్ నీట్గా వస్తుందన్నమాట. కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా 2 వేళ్లతో మనం కుడి చేతి 2 వేళ్లతో ఇలా నొక్కి ఎడమ చేతితో వెనక్కి కొంచెం ఇలా లాగాలి. అలా అప్పుడు పైపింగ్ కొంచెం బాగా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇలా వేస్తున్నాను. చూడండి, పైపింగ్ చాలా నీట్గా చిన్నగా వస్తుందన్నమాట, థ్రెడ్ పైపింగ్ లాగా కనిపిస్తుంది. అంతా ఒక్కటే విధంగా సమానంగా పైపింగ్ అయితే
వస్తుంది చూడండి, చాలా బాగుంది కదా పైపింగు. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా బాగుంటుంది, అలాగే కనిపిస్తుంది చూడండి. ఈ పైపింగ్ కూడా ఇలాగా పైపింగ్ చేసుకోవాలి. ఓకే అండి, పైపింగ్ అయిపోయింది చూడండి, ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. రౌండ్ దగ్గర చూడండి పైపింగ్ చూడండి, ఎంత నీట్గా వచ్చింది. లోపల సైడ్ కూడా ఎక్కువ క్లాత్ లేకుండా చాలా నీట్గా వచ్చింది పైపింగ్ అయితే. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం. సైడ్ జాయింట్ చూడండి, ఎక్కడ కూడా క్లాత్ అనేది క్రాసెస్ కానీ ఎక్కువ రావడం లేదు, నీట్గా సరిపోయింది అన్నమాట. ఇలా రెండు సైడ్లు జాయింట్ చేసేసి నడుం లూజ్ కొలిచి చూడాలి, ఎక్కువ వస్తుంటుంది ఒక్కోసారి. నడుం లూజ్ చూసుకొని తర్వాత మనం ఇవ్వాలండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత మెజర్మెంట్ చెక్ చేసి ఇస్తే ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడు చూడండి నడుం లూజ్ చూస్తున్నాను, 31 ఇంచీలు ఉండాలి నడుం లూజు. 31 ఇంచీలు ఉండాలి చూడండి, 2.5 ఇంచీలు ఎక్స్ట్రా ఉంది, 33.5 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఇది ఇలా 30 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి, 30 ఇంచ్కి క్రాస్గా సంఖ దగ్గర కలిపేయాలన్నమాట. చెస్ట్ భాగం దగ్గర కలిపేసి కుట్టుకోవాలన్నమాట. అలాగైతే నీట్గా సరిపోతుంది బ్లౌజ్. రెండు సైడ్లు ఇలా 30 ఇంచీ తగ్గించుకోవాలి, 30 ఇంచీ తగ్గిస్తే అప్పుడు 2.5 ఇంచీలు ఎక్స్ట్రా ఉన్నదంతా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం మళ్ళీ, 31 కరెక్ట్గా ఉంది. అంతే అండి, సింపుల్గా కటోరి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, కటింగ్ స్టిచ్చింగు. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇలా బ్లౌజ్ ఇలా వేస్తే ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి. పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట. ఓకే అండి, మన వీడియోస్ని తప్పకుండా ప్రతిరోజు చూడండి, రెగ్యులర్గా చూడండి. కటోరి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.